నాంపల్లిలో ఒక 61 టెంపుల్స్కి ఎండోమెంట్ ద్వారా అన్ని టెంపుల్స్కి ఫండింగ్ అయింది. ఆ టెంపుల్స్కి బోనాలు, మెయింటెనెన్స్, కలరింగు, ఎలక్ట్రిసిటీ, లైట్స్ ఇవన్నీ మా కేసీఆర్ ప్రభుత్వం ద్వారా అన్నీ పెట్టడం జరిగింది. దీనికి మా అన్న పెద్దన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారే ఒక 2 మంత్స్ నుంచి ఒక మీటింగ్స్ పెట్టి ఆర్గనైజ్ చేసి అన్ని టెంపుల్స్కి సరిగ్గా నిధులు వస్తున్నాయా లేవా ఫాలోఅప్ చేసి మళ్ళా లాస్ట్ వీకే మా నాంపల్లికి ఒక 20,50,000 రూపాయలు శాంక్షన్ చేశారు అన్ని టెంపుల్స్కి. లాస్ట్ 2 డేస్ నుంచి ఎంఎస్ ప్రభాకర్ గారి ఆఫీస్లో ఒక 5 చెక్స్ రిలీజ్ చేశాము. దాని తర్వాత మళ్ళీ ఏడుగుళ్ళ పోచమ్మ టెంపుల్లో రిమైనింగ్ టెంపుల్స్కి అన్నిటికీ చెక్స్ రిలీజ్ చేశాము. అయితే ఇప్పుడు ఇందులో కొంతమందికి చెక్స్ రాలేవు, వాళ్ళకి సెకండ్ లిస్ట్లో వస్తాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు సాయంత్రం వరకు వాళ్ళకు కూడా చెక్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అంటే బోనాల పండుగ అంటే అందరికీ తెలుసు, మంచిగా ఖానాపీనే కదా, ధూమ్ధామ్ చేస్తారు, పోతురాజులు ఉంటారు, మంచిగా అమ్మవారికి బోనాలు తీసుకొస్తారు, ఇవన్నీ చాలా హంగామా అవుతుంది. స్పెషల్లీ ఇండియాలో, తెలంగాణలో, అది కూడా మెయిన్ హైదరాబాద్లో చాలా గ్రేట్గా అవుతుంది. స్టార్టింగ్ గోల్కొండ నుంచి అవుతుంది, దాని తర్వాత సికింద్రాబాద్, దాని తర్వాత హైదరాబాద్, మళ్ళీ దాని తర్వాత ఫెరిఫెరీ విలేజెస్లో అవుతుంది. అయితే మీకు అందరికీ ఒకటి ఏంటంటే రిక్వెస్ట్ చేసేది, సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకుంటా, మాస్క్లు వేసుకుంటా, శానిటైజింగ్ చేసుకుంటా, అందరు బాగా పార్టిసిపేట్ అయ్యి కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకోండి, మంచిగా పండుగని బాగా చేయాలి. ఈ కొరని ఈ పూజలతోనే దెబ్బగొట్టి రిటర్న్ పంపించేసినట్లు ఉండాలి. కరోనా అనే నామోనిషాన్ని ఉండకుండా బోనాల పండుగ అయినాక కరోనా ఎక్కడ వెళ్ళిపోయిందని అందరు ఆశ్చర్యపడినట్లు పూజలు చేయాలి అని అందరికీ మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను. నేను మళ్ళొకసారి మా చీఫ్ మినిస్టర్ గారు, కేసీఆర్ గారికి, మా తలసాని మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ బోనాల పండుగకి బాగా మంచి ఆర్గనైజ్ చేసి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా, వాటర్ ఇష్యూ ఉన్నా, రోడ్ ఇష్యూ ఉన్నా, మున్సిపాలిటీ ఇష్యూ ఉన్నా, శానిటైజింగ్ ఇష్యూ ఉన్నా, అన్ని చిన్న లైట్స్ అయినా, టెంపరీ లైటింగ్ అయినా, ఇవన్నీ ఇష్యూలని మైక్రోగా చూసి ఏమున్నది ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు. మినిస్టర్ గారు అయితే ఒక 3 డేస్కి ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉంది నాంపల్లిలో, ఆల్ టెంపుల్స్ దగ్గర క్లీనింగ్ అయిందా లేదా, ఇవన్నీ కనుక్కుంటూ ఉంటారు. ఆఫీస్కి పిలుస్తారు, మళ్ళీ దాని రిపోర్ట్ అడుగుతారు, ఇవంతా కేర్ఫుల్గా చూసి చేయిస్తూ ఉంటారు. అయితే దీంతో ఏంటంటే టెంపుల్ కమిటీస్ కూడా చాలా ఉత్సాహంగా పాల్పడుకొని అందరూ బాగా జాగ్రత్తగా ఈ పనిచేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఇంత పెద్ద మినిస్టర్ అయినా కూడా చిన్న చిన్న టెంపుల్ గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది. ఏ గలీలో ఏ టెంపుల్ ఉంది, ఏ టెంపుల్కి ఎవరు నడిపిస్తారు, ఆ అవగాహన కూడా ఉంది. అంత పెద్ద మినిస్టర్ ఉన్నాక కూడా ఒక గల్లీల చిన్న టెంపుల్ చెప్తే ఆ టెంపుల్కి ఏముంది, ఆ వ్యవస్థ ఎలా ఉంది, దానికి ఎలాకెళ్ళి ఫండ్స్ వస్తాయి, అంతా ఆయనకు అవగాహన ఉంది. నేను మళ్ళీ ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, కేసీఆర్ గారికి, మా ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకిరణ్ రెడ్డి గారికి బాగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ కమిషనర్ రామకృష్ణ అయినా, అడిషనల్ కమిషనర్ బాలాజీ అయినా బాగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఓ 2 మంత్స్ నుంచి ఇదంతా ఫీల్డ్లో ఉన్నారు. మున్సిపల్ వాళ్ళు కూడా, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా అందరు ఫీల్డ్లో ఉన్నారు, ఫోన్ కొట్టంగా వచ్చి క్లీనింగ్ చేసేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. శానిటైజింగ్ కూడా బాగా అవుతుంది. అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ శుభాకాంక్షలు, ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటా, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తలసాని, జై కేటీఆర్. చెప్పు. మన ఏడుగుళ్ళ పోచమ్మ ప్రత్యేకత ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా ఏడుగుళ్ళ పోచమ్మ టెంపుల్ నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో అతిపెద్ద టెంపుల్. ఈ టెంపుల్ శ్రీ నరసింహ పటేల్ గారు, ఆగయ్య గారు అని ఇద్దరు మిత్రులు ఈ టెంపుల్ని కట్టారు. ఈ టెంపుల్ అప్పుడు చాలా పాత 100 ఏళ్ళ ముందు టెంపుల్ ఇది. అయితే ఈ టెంపుల్లోకి ఏంటంటే, నా బజార్ఘాట్లో ఒక బంగారు మైసమ్మ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్, ఈ టెంపుల్,
ఎట్లా అంటే ఇక్కడ మా ఏడుగుళ్ళ పోచమ్మ టెంపుల్కి 26 బస్తీల నుంచి బోనాలు తీసుకొని వస్తారు. వాళ్ళు 100% వచ్చి బోనాలు ఎక్కించి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బస్తీలో ఉన్న టెంపుల్లకు సెకండ్ వాళ్ళు అక్కడ ఎక్కించుకుంటారు. అంటే ఫస్ట్ ఈ బోనాలు ఇక్కడ ఎక్కించిన దాకా మళ్ళీ వేరే టెంపుల్ పోరు వాళ్ళు. అది పాత పద్ధతి నుంచి వస్తుంది. ఇప్పుడు ఏరియా పెద్దగా అవుతుంది, కాలనీస్ పెద్దగా అవుతున్నాయి, ఇవన్నీ పెద్దగా అవుతున్నప్పుడు ఏమైందంటే బస్తీల వరకు చిన్న చిన్న టెంపుల్స్ కట్టుకున్నారు. ఆ చిన్న టెంపుల్స్ కట్టుకున్న కూడా వాళ్ళ బస్తీలో ఫస్ట్ వచ్చేది ఏడుగుళ్ళ పోచమ్మ టెంపుల్కి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ బస్తీలో చేస్తారు. అంటే 26 బస్తీల నుంచి బోనాలు వస్తాయి. సమాము 50,000 నుంచి 100,000 బోనాలు తీసుకొస్తారు. పెద్ద జాతర లెక్క ఉంటుంది. సోమవారం రోజు రంగం ఉంటుంది, ఆ రోజే బలిగంప ఉంటుంది, పోతరాజు ఉంటుంది, ఇవన్నీ సోమవారం ఉంటుంది. ఇంకా పలారం పండుగలు అయితే పొద్దున్నుంచి స్టార్ట్ అయితే ట్యూస్డే నైట్ వరకు ఉంటుంది. చాలా మంచిగా ఆడుకు పాడుతూ వస్తారు అందరూ. చాలా చూస్తే ఆనందంగా ఉంటుంది. అందరూ లేడీస్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాస్క్లు వేసుకొని శానిటైజ్ చేసి కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ రావాలని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరికీ ఏడుగుళ్ళ పోచమ్మ టెంపుల్, ఇప్పుడు అందులో ఒక కళ్యాణ మండపం కూడా కట్టాము, గ్రౌండ్ ఫ్లోర్ అంతా రెడీ అయింది. ఆ కళ్యాణ మండపము ఓపెనింగ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో చేయిస్తున్నాము. ఆయన 12:30 టైం ఇచ్చారు సండే రోజు. ఆయన బిజీ షెడ్యూల్లో కూడా ఓపెనింగ్ వస్తా అని టైం ఇచ్చారు. అయితే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ ఈ స్నేహ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ 12:30 వచ్చేసి ఆ ఓపెనింగ్ సెరమనీలో కూడా పార్టిసిపేట్ చేయాలని అందరితో కోరుతున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై శ్రీనివాస్ యాదవ్. ఏడుగుళ్ళ పుచమ్మ టెంపుల్ క్యాచ్ సెక్రటరీ మా ప్రదీప్ కుమార్ అగర్వాల్ ఆప్ సబ్కు అపీల్ కర్తా హూ. కల్ 12:30 తలాసిని శ్రీనివాస్ యాదవ్ కళ్యాణ్ మండపం కా ఇనాగ్రేషన్ కర్ రే జిస్మే ఆప్ సబ్ ఆనే కే లియే సబ్కు ఇన్విటేషన్ దేతా హూ. ఔర్ హమారే పాస్ బోనాల్ హై జో బహుత్ బడే ఉస్పే హమ్ లోగ్ ఆకర్ కే పూరే అత్రాఫ్ కే ఆస్ పడోస్ కే 26 బస్తీ వాలే బోనాల్ లేకే ఆతే బాద్ మే అప్నే అప్నే ఘరో మే బోనాల్ కర్తే తో సబ్ జనో సే మేరీ యహీ అపీల్ హై కి శానిటైజ్ కర్కే మాస్క్ పెహన్ కే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ కర్కే బోనాల్ పండుగ అచ్చీ తరహ సే మనాయ్ తాకి కిసీ కో కోయి తక్లీఫ్ నహీ హోనా. జై తెలంగాణ. జై కేసీఆర్. జై టీఆర్ఎస్. ఓకే, నమస్కారం అండి. నా పేరు సిహెచ్ ప్రియాంక గౌడ్. నేను ఇక్కడ రెడల్స్ నుంచి పోటీ చేసిన ఉంటే రీసెంట్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. సో ప్రజెంట్ ఇప్పుడు యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై మా కేసీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, ఈసారి బోనాలు చాలా భారీ ఎత్తున గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం కోవిడ్ వల్ల సెలబ్రేషన్స్ చేయలేకపోయినాం లాస్ట్ ఇయర్స్. సో ఈ ఇయర్ వీఆర్ డూయింగ్ ఇట్ మంచిగా బ్రహ్మాండంగా చేయాలని మా కేసీఆర్ గారు చెప్పినందుకు వీఆర్ ఫాలోయింగ్ ఆ గైడ్లైన్స్ ఫాలో చేసుకుంటా. కోవిడ్ది ప్రతి ప్రోటోకాల్కి మేము ఫాలో చేసుకుంటా. ఇక్కడ నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో బోనాల్ది అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ప్రజెంట్లీ ఇక్కడ రెడల్స్ డివిజన్లో వచ్చేసి ఏడుగుడుల పోచమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయం శ్రీ నరసింహ పటేల్ గౌడ్ గారు కట్టారు. ఇట్స్ అ వెరీ పాత ఆలయం అండి. అది ఇప్పుడు ప్రజెంట్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు చైర్మన్షిప్ అండర్లో వచ్చింది ఆ టెంపుల్. ఆనంద్ కుమార్ గౌడ్ గారు నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీకి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. సో ఈ దేవాలయం రెడల్స్ డివిజన్లో వస్తుంది. సో రెడల్స్ డివిజన్లో వస్తుంది ఈ దేవాలయం. సో ఏడుగుడుల పోచమ్మ టెంపుల్ కమిటీ మెంబర్స్లో చైర్మన్ ఇస్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు. వారేమో ఇక్కడ టీఆర్ఎస్ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇన్ఛార్జ్. అలానే శ్రీ ప్రదీప్ కుమార్ అగర్వాల్ గారు జనరల్ సెక్రటరీ అండి. వీళ్ళు ఇంకా వీళ్ళ కమిటీ కలిసి బోనాలు ఫెస్టివల్ చాలా భారీ ఎత్తున సెలబ్రేషన్స్కి అరేంజ్మెంట్స్ అన్నీ చేసినారు. సో టెంపుల్కి టోటల్గా శానిటైజేషన్ చేపించినారు. డివోటీస్కి వచ్చిన దారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రాపర్గా క్లెన్లీనెస్ చేసినారు. అందులో మా జిహెచ్ఎంసీ టీమ్ చాలా సపోర్ట్ చేస్తుందండి. కంప్లీట్ సపోర్ట్ ఉంది జిహెచ్ఎంసీ టీంలో. దే ఆర్ ప్రాపర్ శానిటైజేషన్ చేయడం, క్లెన్లీనెస్ చేయడం, ఎలాంటి ప్రాబ్లం రాకుండా డివోటీస్కి
అవన్నీ ప్రోటోకాల్స్ అంతా కంప్లీట్గా ఫాలో చేస్తున్నాము. నాంపల్లిలోనే కాదండి, మన రెడల్స్లో వచ్చిన ప్రతి టెంపుల్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ, జంగం బస్తీ, చింతల్ బస్తీ, వీర్నగర్, అండాలమ్మ బస్తీ, దేవీబాగ్, సో ఎక్కడెక్కడ రెడల్స్ డివిజన్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ప్రతి టెంపుల్కి ప్రాపర్గా శానిటైజేషన్ చేసినాము. అక్కడ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో చేయమని వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చినాము. సో నాది పర్సనలీ రిక్వెస్ట్ ఏముందంటే, ఆల్ ద డివోటీస్ ఓరోర్ ఆలయంకి వస్తున్నారో, ప్లీజ్ మీరు అందరు సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి ఫాలో చేయండి, ఎందుకంటే ఇది మన రెస్పాన్సిబిలిటీ కూడా. గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దేర్ పార్ట్, మనం యాజ్ అ సిటిజన్స్, యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం కూడా కొద్దిగా పాటించాలండి. ప్లీజ్ దయచేసి అందరు మాస్క్ వేసుకోండి, మాస్క్ వేసుకొనే మీరు ఆలయంకి రావండి దర్శనంకి. అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ అనేది కూడా ఫాలో చేయండి. ఇంకా ఈ బోనాల్ ఫెస్టివల్లో మా స్పెషల్ థ్యాంక్స్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి. సో హీ హెల్ప్ అస్ అ లాట్ అండి, ఈ టెంపుల్కి చాలా హెల్ప్ చేసినారు, సపోర్ట్ చేసినారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ది కేసీఆర్ గవర్నమెంట్ హు హాస్ గివెన్ ఫండ్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినారు పండుగ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి. ప్రతి ఆలయంకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి బోనాలుకి అవసరం వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ లైక్ లైటింగ్ ఉంది, పెయింటింగ్ ఉంది టెంపుల్స్కి, చిన్న చిన్న వర్క్స్ ఏముంటాయో టెంపుల్స్వి అవన్నీ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ టేకింగ్ కేర్. అలా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చినారు. రీసెంట్లీ నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఒక 70 ఆలయంస్కి చెక్స్ ఇచ్చినారు శ్రీ ఆనంద్ కుమార్ గౌడ్ గారు. ఫర్ దట్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హూ హ్యాస్ సపోర్టెడ్ అస్, ఇమ్మెన్స్లీ సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఇది ఏడుగుడుల పోషమ్మ టెంపుల్లో ఒక కళ్యాణ మండపం కట్పించినారండి ఈ కమిటీ వాళ్ళు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, కళ్యాణ మండపంది బీదోళ్ళు కూడా పెళ్ళి చేసుకోవాలంటే ఎలాంటి ఇబ్బంది కాకుండా, సెకండ్ థాట్స్ రాకుండా బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈరోజు ఉన్న కాలం కోవిడ్ నడుస్తుంది, యు నో హౌ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, పెళ్లి చేయాలంటే ఎవరికన్నా చాలా కష్టమవుతుంది. సో అలా కష్టం ఒక బీదోడికి రాకుండా బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోనికి ఒక కళ్యాణ మండపం చేసినారు. వేరే వెరీ మినిమల్ కాస్ట్లో, చాలా చిన్న ఛార్జెస్లో బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండంగా స్కీమ్ కూడా ఇచ్చినారండి, కళ్యాణ లక్ష్మి అని. సో ఇలాంటి కళ్యాణ మండపం ఉంది, అందులో పెళ్లి చేసుకొని శ్రీ కేసీఆర్ గారు తరఫు నుంచి కళ్యాణ లక్ష్మిది ఒక స్కీమ్ వస్తే, ఇట్ ఈస్ అ ఇట్స్ లైక్ డబల్ బొనాన్సా అండి ఓరికైనా. సో ఇలాంటి మంచి థాట్స్ ఉంది ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి. సో వాట్ ఐ వాంట్ టు సే, జితనే బి లోక్ ఓవర్ ఈ టెంపుల్కి వస్తున్నారో రేపు విజిట్ చేయండి, కళ్యాణ మండపం కూడా చూడండి. అది ఇనాగ్రేషన్ ఏమో శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రేపు చేస్తున్నారు. సో ఇట్స్ మై రిక్వెస్ట్ అందరు ప్లీజ్ ప్రాపర్గా కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో చేయండి. మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, మాస్క్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ మాత్రం 100% మెయింటైన్ చేయాలండి. ఇట్ విల్ బి క్రౌడ్ ఉంటుంది, కానీ మీరు డిస్టెన్సింగ్ మాత్రం మీ తరఫు నుంచి చేయాలి. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కల్వకుంట కవిత అక్క గారు, హూ హ్యాస్ సపోర్టెడ్ మీ ఇమ్మెన్స్లీ, హూ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్ చేస్తూనే ఉంటారు. ఈ టెంపుల్ విషయంలో నేను వాళ్ళకి వెళ్ళి చెప్పాను, ఇలా ఒక కళ్యాణ మండపం కడుతున్నాం అక్క అంటే, షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ షీ సపోర్టెడ్, అవుట్ రైట్ సపోర్ట్ చేసినారు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. రేపు టెంపుల్ పూజ కూడా రమ్మని ఇన్విటేషన్ ఇచ్చినాను మా అక్కకి. సో అక్క చెప్పింది షీ విల్ ట్రై హర్ బెస్ట్ టు కమ్, సో వీఆర్ హోపింగ్ ద బెస్ట్ ఫ్రమ్ హర్ సైడ్ ఆల్సో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.